morning. Laplace transforms of the integrals. So first problem, find integral 0 to t t into e power minus t into sine 4 t dt. So now we have to find Laplace transform of integral 0 to t t into e power minus t into sine 4 t dt. First మనం ఇక్కడ ఫంక్షన్ ని సైన్ ఫోర్టీని ఎఫ్ ఆఫ్ టీ అని తీసుకోవాలి. సైన్ ఫోర్టీని ఎఫ్ ఆఫ్ టీ అని తీసుకుని దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ టర్మ్స్ ఉన్నాయి. త్రీ రూల్స్ మనం అప్లై చేయాలి. ఈ పవర్ మైనస్ టీ ఉందంటే ఇక్కడ మనం ఫస్ట్ షిఫ్టింగ్ థీరమ్ని అప్లై చేయాలి అని. దిస్ ఈస్ ద టీ టు ది పవర్ ఆఫ్ ఎన్ మోడల్, టీ టు ది పవర్ ఆఫ్ ఎన్ మోడల్. సో ఇవన్నీ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్కి మనం ఏం చేయాలి, ఇంటిగ్రల్ చేయాలి. ఇంటిగ్రల్ జీరో టు టీ, ఇంటిగ్రల్ జీరో టు టీ ఇంటిగ్రల్ చేయాలి. ఓకే, ఫస్ట్ వన్, లెట్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఫోర్ టీ. లెట్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఫోర్ టీ. దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి. బోత్ సైడ్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసాం అనుకున్నామా. ఎల్ ఆఫ్ సైన్ ఫోర్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ సైన్ ఏటీ ఫార్ములా ఏంటి, ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. S square plus A square. Here A is equal to 4. Here A is equal to 4. Therefore, S A by ante 4 by S square plus A square ante S square plus 4 square. This is the F bar of S. This is the F bar of S. So E power minus AT ఉందంటే మనం ఏం చేయాలి ఇక్కడ, యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ని అప్లై చేద్దాం. యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరమ్ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ సైన్ సైన్ ఫోర్టీ. అంటే దిస్ మీన్స్ వీ హ్యావ్ టు రీప్లేస్ ఎస్ బై ఎస్ ప్లస్ వన్. హ్యావ్ టు రీప్లేస్ ఎస్ బై ఎస్ ప్లస్ వన్. దెన్ ఫోర్ ఫోర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్. ఎస్ చేంజెస్ టు ఎస్ ప్లస్ వన్, ఎస్ చేంజెస్ టు ఎస్ ప్లస్ వన్. సో ఎస్ ప్లస్ వన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎస్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్. ఎస్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం వరకు చేసాం. ఫస్ట్ దిస్ ఈజ్ ద ఫంక్షన్, సైన్ ఫోర్ టీ ఈజ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ. వీ హ్యావ్ టు అప్లై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఫోర్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. దీర్ ఫోర్ ఇస్ దిర్ ఫోర్ హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫోర్. ఫోర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆర్ ఆఫ్ ఎస్. నౌ యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. సో ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేస్తే ఎల్ ఆఫ్ ఈ ఫోర్ మైనస్ ఫోర్ టీ ఇంటూ సైన్ ఫోర్ టీ. దట్ మీన్స్ వీ హ్యావ్ టు చేంజ్ ఎస్ టు ఎస్ ప్లస్ వన్. ఎస్ని ఎస్ ప్లస్ వన్ తోటి రీప్లేస్ చేయాలి. ఎస్ని ఎస్ ప్లస్ వన్ తోటి రీప్లేస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఫోర్ బై ఎస్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్. ఎస్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ వస్తుంది. నౌ వీ నో దట్ లెట్ సారీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఇంటు ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ ఇంటు డి టు ది పవర్ ఆఫ్ ఎన్ బై డిఎస్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇంటు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. సో హియర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్. అంటే మన క్వశ్చన్ ఏంటంటే ఎల్ ఆఫ్ టీ ఇంటు ఈ పవర్ మైనస్ టీ ఇంటు సైన్ ఫోర్ టీ అంటే ఎంత, ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్. హియర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ మీన్స్. సో అప్పుడు ఏమవుతుంది, మైనస్ వన్ హోల్ పవర్ వన్ ఇంటూ డి టు ది పవర్ ఆఫ్ వన్ బై డిఎస్ టు ది పవర్ ఆఫ్ వన్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అంటే ఫోర్ బై ఎస్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్. హియర్ ఎస్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఇక్కడ ఎస్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ ప్లస్ టూ ఎస్ ప్లస్ సెవెంటీ. సో దిస్ ఈజ్ ద సెవెంటీ. మైనస్ వన్ హోల్ పవర్ వన్ కాబట్టి మైనస్,
डी बाय डी एस ऑफ 4 बाय एस स्क्वायर प्लस 4 2 एस प्लस 17 దీనికి మనం డిఫరెన్షియేట్ చేయాలి దీన్ని మనము డిఫరెన్షియేట్ చేయాలి సో డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఎంత వస్తుంది మైనస్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 ఎస్ ప్లస్ 17 హోల్ స్క్వేర్ ఇంటూ 2 ఎస్ ప్లస్ 2 అంటే ఇది ఓకే ఇది ఎలా వస్తుందో చూద్దాం యాక్చువల్లీ ఫార్ములా ఏంటి మనకు డెరివేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ సో ఆ ఫార్ములా యూస్ చేస్తే ఇది వస్తుంది సో అది ఎలా వస్తుందో చూద్దాం సో అది ఎలా వస్తుందో చూద్దాం దిస్ ఈ దిస్ వన్ డి ఆఫ్ सो न्यूमरेटर तस्कूँ का बट्टी इनवर्स फार्मूला एन इंटू एक्स सूपर ऑफ एन माइनस वन कदा माइनस वन इंटू एन माइनस वन अंटे माइनस वन इंटू डेरिवेटिव ऑफ मल्ली फंक्शन सो इदेमी माइनस वन होल टू द पावर ऑफ माइनस टू कदा होल स्क्वायर इंटू डेरिवेटिव ऑफ अंटे टू एस प्लस टू प्लस टू ओके इला मन को माइनस फोर इंटू माइनस वन बै एस स्क्वे प्लस टू एस प्लस सेवेंटीन होल स्क्वे इंटू टू एस प्लस वन सो इकड़ेमें माइनस इंटू माइनस प्लस सो फोर इंटू टू एस प्लस टू बै एस स्क्वे प्लस टू एस प्लस सेवेंटीन होल स्क्वे सो इला वस्तु फोर इक टू कामन दीसर टू कामन दीमेंटे फोर इंटू एट अंत माइनस एट बै सो माइनस एट बै एस प्लस माइनस एट इंटू एस प्लस वन बै एस स्क्वेर प्लस टू एस प्लस सेवेंटीन होल स्क्वेर सेवेंटीन होल स्क्वेर सर इक मन को टोटल क्वेश्चन लाप्लास ट्रांसफॉर्म ऑफ इंटीग्रल जीरो टू टी टी इंटू पावर माइनस टी इंटू साइन फोर टी इंटू डी टी सो इंटीग्रल्स मन को लाप्लास ट्रांसफॉर्म सो इंटीग्रल इच्छा ई फोर माइनस एफ टी डी टी एम वन बाय एस इनटू एफ बार ऑफ एस वन बाय एस इनटू एफ बार ऑफ एस अंटे दिस इज इक्वल टू इधर एफ बार ऑफ एस ओके दी मन वन बै एस इंटू दी सब्स्टिट्यूट वन बै एस इंटू एफ बार ऑफ एस अंटे एट इंटू एस प्लस वन बै एस स्क्वे प्लस टू एस प्लस सेवेंटीन होल स्क्वे ओके इला मन क्वेश्चन एन इच्छारो चूसकोनी अवी मत मन प्रोसीजर्स मोतम चेयाली नेक्स्ट वन वे डिविजन बै एस सो डिविजन बै एस मीन्स डिनामिनेटर टी उ अंत एला If L of f of t is equal to f bar of t, if L of f of t is equal to f bar of s, then L of f of t by t is equal to integral s to infinity f bar of s ds, f bar of s ds. Provided the integral exists. అంటే డివిజన్ లో ఉన్నప్పుడు t డివిజన్ లో ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు ఏం రాసాము మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ d పవర్ n బై ds టు పవర్ ఆఫ్ n ఇంటూ f బార్ ఆఫ్ s రాసాము ఇక్కడ మల్టిపుల్ డివిజన్ లో ఉంది t అనేది ఇక్కడ డివిజన్ లో ఉన్నప్పుడు అంటే బై t ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి ఇంటిగ్రల్ s టు ఇన్ఫినిటీ f బార్ ఆఫ్ s ds f బార్ ఆఫ్ s ds దిస్ ఇస్ ద డివిజన్ బై s దిస్ ఇస్ ద డివిజన్ బై s ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ చేద్దాం फर्स्ट वन फाइंड द लाप्लास ट्रांसफॉर्म ऑफ फर्स्ट वन वच्चेसी ई पावर माइनस एटी माइनस ई पावर माइनस बीटी बाय टी सेकंड वन साइन थ्री टी प्लस इंटू साइन कॉस टी बाय टी
సో రెండిటికి డినామినేటర్లో టీ ఉంది సో రెండిటికి డినామినేటర్లో టీ ఉంది సో వన్ బై వన్ చేద్దాం ఫస్ట్ వన్ ఫంక్షన్ ఏంటంటే రిమైనింగ్ టీ అంటే టీ కాకుండా రిమైనింగ్ ఫంక్షన్ తీసుకోవాలి ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏటీ మైనస్ ఈ పవర్ మైనస్ బీటీ సో ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ మైనస్ ఈ పవర్ మైనస్ బీటీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఫార్ములా ఏంటి వన్ బై ఎస్ ప్లస్ ఏ మైనస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ బీటీ అంటే వన్ బై ఎస్ ప్లస్ బి సో దీన్ని ఏమనుకుంటున్నాం మనము ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అంటాం దాన్ని మనము ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అంటాం కానీ క్వశ్చన్లో ఏంటి వి నో దట్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ డిఎస్ ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ డిఎస్ ఓకే సో దిస్ వన్ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ మైనస్ ఈ పవర్ మైనస్ బీటీ బై టీ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ దిస్ ఈస్ ద ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ డిఎస్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ డిఎస్ దెర్ఫోర్ దీనికి మనం ఇంటిగ్రల్ చేస్తున్నాం ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది లాగ్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ ఇక్కడ ఎంత వస్తుంది లాగ్ ఆఫ్ ఎస్ ప్లస్ బి ఇది ఇన్ ద లిమిట్స్ ఎస్ టు ఇన్ఫినిటీ ఇన్ ద లిమిట్స్ ఎస్ టు ఇన్ఫినిటీ సో ఇక్కడ ఫార్ములా ఏం అప్లై చేసామంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా ఏంటి లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఇస్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఏ బై బి ఇక్కడ కూడా అలానే ఉంచుతున్నాము లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగ్ ఏ బై బి అంటే లాగ్ ఎస్ ప్లస్ ఏ బై ఎస్ ప్లస్ బి లాగ్ ఎస్ ప్లస్ ఏ బై ఎస్ ప్లస్ బి విత్ ఇన్ ద లిమిట్స్ ఎస్ టు ఇన్ఫినిటీ విత్ ఇన్ ద లిమిట్స్ ఎస్ టు ఇన్ఫినిటీ ఈ ఫార్ములాని ఇక్కడ యూస్ చేసాం లాగ్ ఏ మైనస్ లాగ్ బి లిమిట్స్ వచ్చేసి ఎస్ టు ఇన్ఫినిటీ యాజ్ యూజువల్ సింపుల్ లిమిట్స్ వేసాం సో ఇప్పుడు ఏమైందంటే కామన్ తీశారు సో సో లాస్ట్ స్లైడ్లో ఉంది ఏంటంటే లాగ్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ బై ఎస్ ప్లస్ బి సో న్యూమరేటర్లో డినామినేటర్లో ఎస్ కామన్ దిద్దాం ఎస్ కామన్ తీస్తే లాగ్ ఆఫ్ న్యూమరేటర్లో కామన్ తీస్తే ఎంత వస్తుందమ్మా వన్ ప్లస్ ఏ బై ఎస్ బై డినామినేటర్లో ఎస్ కామన్ తీస్తే వన్ ప్లస్ వి బై ఎస్ ఇలా టర్మ్ ఇది వన్ బై ఏ బై ఎస్ ప్లస్ వన్ బై బి బై ఎస్ ఇంటూ ఎస్టెన్ ఇంటూ ఎస్టెన్ ఇప్పుడు మనము లిమిట్స్ అప్లై చేద్దాం లిమిట్స్ అప్లై చేస్తే ఫస్ట్ అప్పర్ లిమిట్ సో ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేసామనుకో ఎంత వస్తుందమ్మా లాగ్ ఆఫ్ వన్ ప్లస్ ఎస్ ప్లస్లో కదా ఏ బై ఇన్ఫినిటీ బై వన్ ప్లస్ బి బై ఇన్ఫినిటీ మైనస్ లాగ్ ఆఫ్ లోయర్ లిమిట్ ఎస్ఏ కదా సో ఎస్ అప్లై చేసాం ఎస్ అప్లై చేస్తే యాజ్ యూజువల్ అంటే ఫస్ట్ అప్పర్ లిమిట్ చూడండి అమ్మా ఏ బై ఇన్ఫినిటీ అంటే వన్ సంథింగ్ బై ఇన్ఫినిటీ జీరో ఇది కూడా బి బై ఇన్ఫినిటీ అంటే జీరో అంటే లాగ్ వన్ బై వన్ అంటే లాగ్ వన్ దిస్ వన్ లాగ్ వన్ సో ఇది ఎలా వచ్చింది సో మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేసామనుకోండి యాజ్ యూజువల్ ఇదే వస్తుంది ఇదే వస్తుంది ఇక్కడ దీనికి మళ్ళీ ఎల్సిఎం తీసాం అనుకోండి ఇంకా కామన్ తీసాము ఇప్పుడు యాజ్ యూజువల్ రాస్తున్నాం
सो मल्ल कामन टर्म्स डिनोमेटर कैंसल ऐज यूजुअल एक्सप्रेस ए बै एक्सप्रेस मिगे लाग वन जीरो लाग वन जीरो मल्ल इपड़ फार्मला लाग ए बै बी ईक्वल टू लॉग ए माइनस लॉग बी सो अदे रास लॉग ए माइनस लॉग बी अंटे इक्कड़ ए उंदी इक्कड़ बी उंदी लॉग एस प्लस ए माइनस लॉग बी माइनस तो कामन मल्टिप्लाई चेसाम अनुकोंडि माइनस लॉग एस प्लस ए प्लस लॉग एस प्लस बी अप्पुडु ए माइनस बी सेम फार्मुला यूज चेस्ते एमवुतुंदि लॉग ऑफ एस प्लस बी बाय एस प्लस ए अवुतुंदि लॉग ऑफ एस प्लस बी बाय एस प्लस ए अवुतुंदि This is the procedure. Log s plus b by log. Because we have minus, so multiply just now. Minus into minus plus so. So, this numerator will get turned. This denominator will get turned. Okay, ila chahiye. Second one. L of sine 3t cos t is equal to 1 by 2 into L of sine 3t cos t. Okay. ఈ ఫంక్షన్ ని మనం 2 తో మల్టిప్లై చేసి 2 తో డివైడ్ చేసాం 2 తో మల్టిప్లై చేసి 2 తో డివైడ్ చేసాం 2 sin a cos b ఫార్ములా రాత sin a cos b formula వచ్చేసి sin a plus b plus sin a minus here a is equal to 3t this is equal to b formula substitute చేయండి 1 by 2 into l of sin a plus b అంటే sin 3t plus t plus sin a minus b అంటే sin 3t minus t sin 3t plus t అంటే sin 4t sin 3t minus t అంటే sin 2t ఓకే ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాం 1 by 2 into L of sin 4t. Sin 4t ante maluga formula ante a by s square plus a square kada 4 by s square plus 16. Ikkada 2 by s square plus 4. S square plus 4. Ila apply chesin tarvata this is the f bar of s. This is the f bar of s al call deni. Ippudu manam integration apply chestam. So Laplace transform of sin 3t into cos t by t. So 1 by 2 into the less to infinity f bar of s ds kada f bar of s ante 4 by s square plus 16 plus 2 by s square plus 4 ds. So ipudu as usual limit apply cheyandi. Limit apply chesthe ikkada 1 by 2 into s square plus a square దీని ఫార్ములా ఏంటి tan inverse s by a 1 by a into tan inverse s by a so 1 by a into tan inverse s by a and 1 by a into tan inverse s by a అప్పుడు ఏమవుతుంది సో టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి tan inverse s by a ఇక్కడ a అంటే ఎంత 16 a అంటే ఎంత 16 సో దిస్ ఈజ్ ఈక్వల్ 4 by s square plus 16 plus 2 by s square plus 4 ఓకే एस स्क्वे प्लस ए स्क्वे अंत इन एचे फोर टैन इनवर्स एस बै ए अंत टैन इनवर्स एस बै फोर इक टैन इनवर्स एस बै ए अंत टैन इनवर्स एस बै टू ओके इक मैं लिमिट अप्लाई फार्मूला अप्लाई तरह इक मल्ल लिमिट अप्लाई सो लिमिट अप्लाई अपर लिमिट अप्लाई एंतमा फस्ट
మైనస్ లోయర్ లిమిట్ ఎస్ కాబట్టి ఎస్ ప్లస్ అలానే ఉంటుంది ప్లస్ టాన్ ఇన్వర్స్ ఎస్ బై టూ సో టాన్ ఇన్వర్స్ ఇన్ఫినిటీ టాన్ లో ఇన్ఫినిటీ ఎప్పుడు వస్తుందమ్మ పై బై టూ దగ్గర వస్తుంది సో కాబట్టి పై బై టూ మళ్ళీ టాన్ ఇన్వర్స్ ఇన్ఫినిటీ అంటే పై బై టూ మైనస్ టాన్ వర్స్ ఎస్ బై ఫోర్ ప్లస్ టాన్ వర్స్ ఎస్ బై టూ సో ఇక్కడ ఈ టూ మనం యాడ్ చేసాం అనుకోండి ఎంత వస్తుంది టూ పై బై టూ టూ పై బై టూ వస్తుంది ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది టూ పై బై టూ ఈక్వల్ టు ఎంత టూ పై బై మీన్స్ పై బై టూ పై బై టూ పై కదా సో నెక్స్ట్ ఇక్కడ ఇంటూ వన్ బై టూ ఉంది సో ఇంటూ వన్ బై టూ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఈ రెండు యాడ్ చేస్తే మనకు పై వచ్చింది ఇక్కడ ఇంటూ వన్ బై టూ కాబట్టి వన్ బై టూ ఇంటూ పై మైనస్ వన్ బై టూ ఇంటూ టాన్ వర్స్ ఎస్ బై ఎస్ బై ఫోర్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఎస్ బై టూ టాన్ ఇన్వర్స్ ఎస్ బై టూ ఓకే ఇలా మనం ఇంటిగ్రేషన్స్ని అప్లై చేయాలి సో ఇలా మనకు ఇంటిగ్రేషన్స్ చేయాలి సో ఫస్ట్ మనం ఇచ్చిన ఫంక్షన్ని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి ఇచ్చిన ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి దాన్ని మనం ఎఫ్ ఆర్ ఆఫ్ ఎస్ అనుకోవాలి ఎఫ్ ఆర్ ఆఫ్ ఎస్ అనుకోవాలి తర్వాత బై టీ అన్నారు కదా బై టీ అంటే ఫార్ములా వచ్చేసి ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆర్ ఆఫ్ ఎస్ ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆర్ ఆఫ్ ఎస్ అంటే వచ్చిన ఫంక్షన్కి మనము ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి వచ్చిన ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ అప్లై చేసి లిమిట్స్ వచ్చేసి ఎస్ టు ఇన్ఫినిటీ లిమిట్స్ని ఎలా అప్లై చేయాల్సి ఉంటుంది సో ప్రతి ప్రాబ్లం అలా ఉంటుంది బై మిస్టేక్ ఇలా ఆఫ్ కోర్స్ ఒక్కో కొన్ని కొన్ని క్వశ్చన్స్లో మనకి ఇంకో రకంగా కూడా ఇస్తారు ఎలా ఇస్తారు అంటే ఇక్కడ ఓన్లీ ఈ ఫోర్ మైనస్ ఏటీ మైనస్ ఈ ఫోర్ మైనస్ బీటీ బై టీ ఇంకా న్యూమరేటర్లో మనకు కానీ టూ టు ది పవర్ ఆఫ్ ఎన్ కానీ సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఏమన్నా ఇస్తే వాటి కూడా యూస్ చేయాల్సి ఉంటుంది వాటిని కూడా యూస్ చేసి ఇంటిగ్రల్ ఇస్తాడు ఒక్కొక్కసారి ఇంటిగ్రల్ ఇస్తే ఆ ఇంటిగ్రల్ని కూడా యూస్ చేయాలి ఇంటిగ్రల్ని కూడా ఇంటిగ్రల్ థీరమ్ని కూడా మనము యూస్ చేయాల్సి ఉంటుంది అంటే ఇంటిగ్రల్ థీరమ్ని యూస్ చేస్తే వన్ బై ఎస్ ఇంటూ ఎఫ్ ఆర్ ఆఫ్ ఎస్ అంటే లాస్ట్లో వచ్చిన దాన్ని ఎఫ్ ఆర్ ఆఫ్ ఎస్ అనుకొని దిస్ ఇస్ ద ఎఫ్ ఆర్ ఆఫ్ ఎస్ అనుకుంటే ఇంటిగ్రల్ ఇచ్చారనుకోండి వన్ బై ఎస్ ఇంటూ ఎఫ్ ఆర్ ఆఫ్ ఎస్ సో అలా కూడా చేయాల్సి ఉంటుంది అలా కూడా చేయాల్సి ఉంటుంది దిస్ ఇస్ ద వన్ బై వన్ అంటే లాస్ట్ని మనం యూస్ చేసుకొని ముందుది చేయాల్సి ఉంటుంది ఓకే